फ्रेंड्स चूसर यूबीसी टेक् इन तेलुगु फ्रेंड्स नेनु ई रोजु इक्कुडितिलोनी पुरातनमैन शिवालय दग्गर उन्ना पुरातनमैन शिवालय गुरिंची फुल डीटेल्स एक्सप्लेन चेस्ता लास्ट वरकु चूडंडी तप्पकुंडा मीकु नच्चुतुंदी इप्पुडु कनिपिस्तुन्न गुडिनि चूडंडी इदि चाला पुरातनमैनदि काकतीयुल कालं नाटि नुंचि ई गुडि उन्नदि बहुशा काकतीयुल कट्टियोच्चु सेम वरंगल कोटलो एला उंटदो रामपल एला उंटदो अवे स्तंभालु अवे गुडि निर्माणं ఒకసారి చూడండి చానా అంటే చానా పురాతనమైన నిర్మాణం మీకు తప్పకుండా నచ్చుతుంది లాస్ట్ వరకు చూడండి చూపిస్తా శివాలయానికి పోయే ముందు ఫస్ట్ ఒకసారి పాత విగ్రహాలను చూడండి చానా పురాతనమైన విగ్రహాలు ఇవి ఇక్కడి నుంచి చాలా వేల సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాయి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ కనిపిస్తున్నది నాగదేవత అని ఇక్కడ భక్తులందరూ కొలుస్తారు చానా అంటే చానా పురాతనమైనది నాగదేవత విగ్రహం ఇది పక్కన కనిపిస్తున్నది కూడా నాగదేవత ఓన్లీ పాము మాత్రమే ఉంటుంది ఇది కూడా చూడండి ఇవన్నీ పక్కన ఉన్న పొలం నుంచి తవ్వకాలలో బయటపడ్డాయి చాలా చాలా శిథిలావస్థకు చెందిన చెట్లు హనుమాన్ విగ్రహం కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి సరిగ్గా గమనించండి చెట్లలో హనుమాన్ విగ్రహం కూడా ఉంది ఇదే శివాలయం పురాతనమైన శివాలయం ప్రతి శివరాత్రి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది ఒక్కసారి చూడండి శివాలయాన్ని ఫ్రెండ్స్ ఇది హనుమాన్ విగ్రహం శివాలయంలో హనుమాన్ విగ్రహం ఇవన్నీ అక్కడ కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇవి కాకతీయులు కట్టిన లాగానే ఉంటాయి సేమ్ యాస్టిజ్ వరంగల్లో ఎట్లుంటాయో యాస్టిజ్ అట్నే ఉంటాయి ఇవి పిల్లర్లు మొత్తం శిథిలావస్థకు చేరినాయి ప్రతి శివరాత్రికి ఇక్కడ మా సంగమ జరుగుతుంది రాత్రి పండుగ ఒకసారి చూడండి గుడి లోపల పిల్లర్లు చూడండి సేమ్ రామపల్లి ఎలా ఉంటాయో అలా యాస్టిజ్ అట్నే ఉంటాయి ఒక్కసారి కింద ఇట్లా ఏం ఉండవు కాకపోతే ఇక్కడ మొత్తం శిథిలావస్థకు చేరింది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరే డిజైన్స్ చూడండి మీరే మీకే తెలుస్తుంది ఒక్కసారి చూడండి మీకు కనిపిస్తున్న శివాలయంలో ఉన్న పిల్లర్స్ చూడండి సేమ్ రామప్పలో వరంగల్ కోటలో ఎలా ఉంటాయో వేసమ్మల గుడి ఎలా ఉంటాయో పిల్లర్లు అవే టెక్నాలజీతో అవే గుడి ఉంటుంది సేమ్ టు సేమ్ ఉంటుంది యాస్ట్ దట్నే ఉంటాయి పిల్లర్లు కావచ్చు దీని డిజైన్ చూడొచ్చు ఇది ప్రధాన తర్వాత చూడండి శిథిలావస్థకు చేరింది ఇది కూడా పూజ నిత్య పూజలు జరగవు కాకపోతే నిత్య పూజ పూజలు చేస్తారు లోపలికి వెళ్తున్నా చూపిస్తున్నా చూడొచ్చు మొత్తం శివాలయమే మొత్తం రౌతుడి రౌతుడి కట్టారు ఫ్రెండ్స్ డిజైన్ చూడొచ్చు ఇలా అంటే మామూలు విషయం కాదు ఇలాంటివి ఇప్పటి కాలంలో కట్టలేరు చేయలేరు ఒక్కసారి చూడొచ్చు మీరే కాకపోతే ఇక్కడ నిత్య పూజలు జరగవు ఫ్రెండ్స్ నిత్య పూజలు జరిగితే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది గుడి ఇది నంది ఫ్రెండ్స్ నంది విగ్రహం కూడా పురాతనమైనదే ఇప్పుడు కాలంలో అయితే లేదు ఇలాంటివి ఉండవు మొత్తం రౌతులే ఫ్రెండ్స్ ఇదంతా సేమ్ కులంపాకలో వరంగల్లో ఎలా ఉంటూ అలాంటి డిజైన్స్ అలాంటిదే ఇది కాకతీయుల కాలానికి చెందినది చూడండి మీరు గుడిలోకి వెళ్ళాలంటే ప్రధాన దర్వాజ ఫ్రెండ్స్ ఇది ఇది ప్రధాన దర్వాజ ఒక్కసారి చూడొచ్చు మీరు లోపలికి వెళ్తున్నా చూడండి గుడి ఎలా ఉందో శివాలయం గుడి పైన నుంచి చూస్తే వ్యూ ఇంత అందంగా ఉంటుంది చూడండి గుడి మొత్తం చెట్లు పేరుకొని చెట్లు పెరుగుతున్నాయి చూడండి నేను కరెక్ట్గా గుడి పైన ఉన్న పక్కన ఉన్న దాని మీద ఉన్న వ్యూ ఇంత అందంగా ఉంటుందో చూడండి మొత్తం బండరాలతో కట్టేశారు గుడి ఇంత టెక్నాలజీ ఉందో అప్పట్లోనే మొత్తానికైతే వ్యూ ఇంత బాగుంటుంది చూసేదంతా మా ఊరే పంట ఇప్పుడు మీరు చూస్తున్న గుడి కూడా ఇంత దానికన్నా ముందు ఉన్న శివాలయం మొత్తం కూలిపోయింది గుడి చూడొచ్చు మీరు యాస్టిజ్ కనిపిస్తుంది మొత్తం పగులు పడి ఉంటుంది చెట్లు పేరుకపోయినాయి పెద్ద పెద్ద చెట్లు కూడా పెరిగినాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో